नमस्ते सखी कार्यक्रमानिकी स्वागत पिल्ललु तेल्ल कागिताल लांटि वारु मनं रासिन अक्षराले शाश्वतंगा मिगिलिपोतायि अंत स्वच्छंगा अमायकंगा उंडे पिल्लल्नि मनं एला पेंचुतुन्नां इल्लु पाठशाल पिल्लल्नि तीर्चिदिद्दे रेंडु गोप्प विश्वविद्यालयालु नेटि बालले रेपटि पौरुलु अन्न नीति वाक्यान्नि గొప్పగా చెప్పుకునే మనం వాళ్ళ కోసం నిజంగా మన సమయాన్ని వెచ్చిస్తున్నామా వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు మనం వేస్తున్న ప్రణాళికలు ఏంటి పిల్లలు ఆడుకునేందుకు కనీసం ఆట స్థలాలు కూడా లేకుండా చేస్తాం కిలోల కొద్ది పుస్తకాల బరువును అలసిపోయే లక్ష్యాలను మార్కుల వేటను వాళ్ళకి బహుమతిగా ఇచ్చాం పిల్లల మానసిక వికాసం కోసం ఉత్తమ జీవిత విధానం కోసం నిజంగా తపన పడే వాళ్ళు ఇంకా మన సమాజంలో మిగిలి ఉండడం మన అదృష్టం ఈ కార్యక్రమం చూసాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం హాయ్ హలో వెల్కమ్ టు సౌందర్య లహరి సకలు ఈ రోజు మన సౌందర్య లహరి పంజాగుట్టలో ఉన్న అనూస్ బ్యూటీ పార్లర్ కి వచ్చింది మరి కాస్మెటాలజిస్ట్ అనురాధ గారు మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ చెప్పబోతున్నారు బ్యూటీ గురించి ఆమెని అడిగి తెలుసుకుందాం నమస్తే అనురాధ గారు నమస్కారం అమ్మ బాగున్నానండి బాగున్నాను మేడం ఈరోజు మా సకులకి ఎటువంటి ట్రీట్మెంట్ పరిచయం చేయబోతున్నారు ఇవాళ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండే ట్రీట్మెంట్ ఒకటమ్మా ఏంటంటే ట్యాన్ రిమూవల్ చాలామంది ఏంటంటే హౌస్ వైఫ్ మేము ఇంట్లోనే ఉంటాం మా ఫేస్ కూడా ట్యాన్ పడుతుంది అంటారు అది దీనికి కారణం ఏంటంటే జనరల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ ఒకటి రెగ్యులర్గా వాడాలి రెండవది కొన్ని రకాలైన మందులు వాడినప్పుడు అంటే కొన్ని ఫోటో సెన్సిటివ్ డ్రగ్స్ వాడినప్పుడు కొంచెంసేపు వెళ్ళినా కూడా ఆర్ ఇండోర్లో కూడా మనకి యూవీపీ రేస్ అవి ఉంటాయి కాబట్టి దాంతో కూడా అవుతుందన్నమాట ఈ యూవీఏ రేస్తో కూడా సో కంపల్సరీగా ఇంట్లో ఉన్నప్పుడు ఎస్పీఎఫ్ 15 మన సన్స్క్రీన్ వాడాలి అలాగే బయటకు వెళ్ళినప్పుడు 30 ఎస్పీఎఫ్ సన్స్క్రీన్ వాడితే మనకి ట్యాన్ అవ్వకుండా ఉంటుంది చాలామంది సన్స్క్రీన్ వాడుకొని ఇంకేం కాదు ట్యాన్ అని ఎండలో తిరుగుతూ ఉంటారు సో ట్యాన్ కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుంది తప్ప 100% కాదు ఈవెన్ సన్స్క్రీన్ కూడా అదే వీలైనంత మట్టుకు మనం లైట్ చేయడానికి ట్రై చేయొచ్చు స్కిన్ని సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయలేకపోయినా వీలైనంత మట్టుకు లైట్ చేయొచ్చు అనమాట సో మరి ట్యాన్ రిమూవ్ చేయడానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చూపిస్తారు తప్పకుండామా ఈ మోడల్కి ఇప్పుడు మనం ఫ్రూట్ యాసిడ్ పీల్ ఉపయోగించి ఎక్స్ఫోలియేట్ చేస్తున్నామమ్మా ఫ్రూట్ యాసిడ్ పీల్ ఈ పర్టికులర్ ఫ్రూట్ యాసిడ్ పీల్ ఉపయోగించేటప్పుడు క్లీన్ చేయక్కర్లేదు స్కిన్ని ఇది ఆటోమేటిక్గా స్కిన్ మీద ఉండే డెడ్ సెల్స్ని డర్ట్ని అన్నింటినీ రిమూవ్ చేస్తుంది ఇప్పుడు మనం ఈ ప్రొసీజర్ అంటే జనరల్గా ఎవరైనా ఫేషియల్స్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ అంటే ఫస్ట్ క్లెన్జింగ్ చేస్తారు కానీ దానికన్నా ఇది ఎక్స్ఫోలియేట్ చేస్తుంది క్లెన్జింగ్ కూడా అవుతుంది స్కిన్ని సో అందుకనే డైరెక్ట్గా పర్టికులర్గా మనం ఇది అంటే ట్యాన్ రిమూవ్ చేయడానికి కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్కి వాడతాము పీల్ ఇట్లా బ్రషింగ్ చేస్తూ చేస్తామన్నమాట బేసిక్గా మేడం ఇది ఎంతసేపు ఉంచుకోవచ్చు ఫేస్ మీద ఇది ఈ ప్రోడక్ట్ అప్లై చేసిన తర్వాత 3 to 5 మినిట్స్ పెంచి ఉంచడం జరుగుతు ఇది జస్ట్ బ్రషింగ్ చేసేసి క్లీన్ చేయడం జరుగుతుంది దీంతో కంప్లీట్గా డెడ్ సెల్స్ అన్నీ ఎక్స్ఫోలియేట్ అయిపోతాయి తర్వాత క్లీనింగ్ కూడా అవుతుంది అన్నమాట స్కిన్ చక్కగా అంటే మామూలుగా ఎప్పుడైనా ట్యాన్ రిమూవల్ కానీ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ కానీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ కూడా బేసిక్గా ఫస్ట్ డెడ్ సెల్స్ అన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తాం ఈ డెడ్ సెల్స్ ఉంటే మనం ఏ ప్రోడక్ట్ స్కిన్ మీద అప్లై చేసినా కూడా పెనట్రేషన్ ప్రాపర్గా ఉంటుంది ఇది అబ్స్ట్రక్ట్ చేస్తుందన్నమాట సో కరెక్ట్గా ఏదైతే ఈ పర్ఫెక్ట్ రిజల్ట్స్ అచీవ్ చేయడానికి అవసరమైనది ఏదైతే ఉంటుందో అంటే ఎక్స్ఫోలియేషన్ దెన్ యాంటీసర్ఫెస్ మెలనిన్ సర్ఫెసెన్స్ యూస్ చేయడం హైడ్రేషన్ ప్రాపర్ హైడ్రేషన్ దెన్ మాస్క్ అన్నమాట ఫైనల్గా సో ఈ 4 స్టెప్ దాంతో మంచి చేంజ్ వస్తుంది స్కిన్లో ట్యాన్ రిమూవ్ అవుతుంది కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇంక ఈవెన్ పిగ్మెంటేషన్ లాంటిది ఉంటే స్పెసిఫిక్ ఇంకా స్ట్రాంగ్ ప్రోడక్ట్స్ వాడతాము డీప్ రూటెడ్ పిగ్మెంటేషన్ ఉంటాయి సో యూస్ చేసే ప్రోడక్ట్స్ చేంజ్ చేస్తాం కానీ బేసిక్ ప్రొసీజర్ ఇదే అనమాట ఈవెన్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్లో కూడా ఈ ట్రీట్మెంట్ మొత్తం ఎంత టైం పడుతుంది మేడం ఈ ట్రీట్మెంట్ మొత్తం 45 మినిట్స్ 50 మినిట్స్ దాకా పట్టచ్చు సో మరి 3 మినిట్స్ అయిపోయింది కదా మేడం రిమూవ్ చేస్తా ఇప్పుడు క్లీన్ చేసేద్దాం క్లీన్ చేసుకున్నాం కదా మేడం క్లీన్ కాదమ్మా ఎక్స్ఫోలియేట్ చేసాం మనం ప్రాపర్ ఫ్రూట్ యాసిడ్ పీల్ వాడి ఎక్స్ఫోలియేట్ చేసాము కంప్లీట్గా చూడొచ్చు స్కిన్ కూడా ఫ్రెష్గా ఉంది డెడ్ సెల్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ వాడతాము ఇప్పుడు మెలనిన్ సర్ఫెసెన్స్ ప్రోడక్ట్స్ వాడుతున్నాం ఇది మనం వాడే పర్టికులర్ ఇంగ్రీడియంట్స్ మెలనిన్ సర్ఫెసెన్స్ ఉంటాయి దీంట్లో ఇదేంటంటే మెలనిన్ లోడ్ డార్క్నెస్ని తగ్గిస్తుంది అన్నమాట
జనరల్ గా మనం ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు మన స్కిన్ లో ఉండే మెలనిన్ అంత ప్రొటెక్షన్ మెకానిజం పైకి ఆ మెలనిన్ అంత పైకి సర్ఫేస్ కి వచ్చేస్తుందన్నమాట స్టాటమ్ కణికల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది దాంతో అంత ట్యాన్ అవుతుంది స్కిన్ మేడం మీరు యూస్ చేసే టర్మ్స్ బట్టి చాలా మందిలో కెమికల్స్ ఉంటాయేమో దీని వల్ల స్కిన్ ఏదైనా ఇన్ ఫ్యూచర్ డ్యామేజ్ అవుతుందేమో అని అనుకుంటూ ఉంటారు లైక్ యాసిడ్ అని ఇవన్నీ చెప్పేసరికి సో మామూలుగా యాసిడ్ అంటే ఇది ఫ్రూట్ యాసిడ్స్ అంటే జనరల్ గా గ్లైకోలిక్ యాసిడ్ తీసుకుంటే చెరుకు రసం నుంచి అవి కెమికల్స్ అయినప్పటికీ అది సేఫ్ కెమికల్స్ అన్నమాట అది స్కిన్ కి డెడ్ సెల్స్ మట్టుకే రిమూవ్ చేస్తాయి ఇప్పుడు మనం ఏ ట్రీట్మెంట్ లో అంటే వరల్డ్ బెస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో డెర్మటాలజికల్ ట్రీట్మెంట్స్ లో కూడా వాడేవి ఇప్పుడు మనం ఎలక్ట్రోపోరేషన్ వాడుతున్నాం అంటే దీనికి ఇది ప్రాపర్ గా మన డెర్మిస్ దాకా పెనిట్రేట్ చేస్తాం అన్నమాట ఈ ఎలక్ట్రోపొరేషన్ అనేది ఏంటంటే ఇది ఒక మెడికల్ డివైస్ అన్నమాట అంటే ఇది ప్రాపర్గా ఏ ప్రోడక్ట్ అయినా ఇప్పుడు బ్యూటీ అంటే కాస్మెటిక్ ప్రోడక్ట్సే కాదు మెడికల్ ప్రోడక్ట్స్ ఆయింట్మెంట్స్ని కూడా ఇది ప్రాపర్గా స్కిన్లోకి పుష్ చేయగలుగుతుంది అన్నమాట ఈ ఎలక్ట్రోపొరేషన్ అనే డివైస్ సో ఇది కూడా కామన్గా అవైలబుల్ ఉండే ట్రీట్మెంట్ కాదు ఈ ప్రొసీజర్ ఒక మన 10 to 15 minutes మనం మసాజ్ చేసి ఇది ప్రాపర్గా పెనిట్రేట్ అవ్వగానే స్కిన్లోకి మాస్క్ అప్లై చేయడం జరుగుతుంది 10 to 15 minutes అది మనం ఇలా మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకో ఓకే మేడం ఫస్ట్ మెలనైన్ అంత తగ్గించడానికి ఒక క్రీమ్ యూజ్ చేశారు తర్వాత మళ్ళీ స్కిన్ హైడ్రేట్ చేయడానికి ఇంకొకటి దాని మీద అప్లై చేశారు కదా అండ్ మధ్యలో మనం రిమూవ్ చేయడం కానీ ఫస్ట్ క్రీమ్ని అలా ఏం అవసరం లేదు మరి రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు రెండు కూడా స్కిన్కి పెనట్రేట్ చేయడమే కదా చేయాల్సింది మనం తుడిచినా పైపైన తుడుస్తాం కానీ లోపల పెనట్రేట్ అయ్యేది డెర్మిస్లోకే కదా సో ఇప్పుడు మనం పూర్తిగా ఈ ప్రోడక్ట్ అంతా పెనట్రేట్ అయ్యేదాకా రెండు కలిపి పెనట్రేట్ చేస్తాము చేసిన తర్వాత దాని మీదే మాస్క్ వేయవచ్చు క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం ప్రాపర్గా పెనట్రేట్ అయ్యేసరికి స్కిన్ డ్రై అవుతుంది అదంతా స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది మనం అప్లై చేసిన ప్రోడక్ట్ దాని మీదే మాస్క్ అప్లై చేయొచ్చు ఓకే ఇప్పుడు మాస్క్ అప్లై చేస్తున్నామమ్మా ఓకే మేడం నార్మల్ ఫేషియల్స్ ఎలాంటి ప్రైసెస్ ఉంటాయో ఇది కూడా అంతే ఉంటుందా నార్మల్ ఫేషియల్ కంటే ఇందులో వాడే ప్రోడక్ట్స్ ఎక్కువగా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కాబట్టి నార్మల్ ఫేషియల్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందమ్మా ట్రీట్మెంట్ మినిమం ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాల్సింది ఇది ట్యాన్ బట్టి అంటే మినిమం మామూలుగా 8 sittings నుంచి ఇది 15 sittings దాకా కూడా అడ్వైస్ చేస్తాము ఒక్కొక్కసారి వెడ్డింగ్స్ వాటి ముందర అట్లా ఎక్స్క్లూజివ్గా ఒకటి రెండు ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు స్పెషల్ అకేషన్స్ ముందర అప్పుడప్పుడు కూడా తీసుకోవచ్చు కాకపోతే పర్టికులర్గా ఒక ప్రాబ్లంతో వస్తే అంటే ఓవరాల్ ట్యాన్ ఉండి దానికి నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎన్ని అవసరం అనుకున్న కేసెస్లో ఒక మినిమం 8 to 12 కానీ 6 to 15 కానీ అడ్వైస్ చేయడం జరుగుతుంది వీటికి బేసిక్గా మేడం ఈ ప్యాక్ ఎంతసేపు ఉంచుకోవాలి ఇది జస్ట్ 5-10 minutes నుంచి క్లీన్ చేసుకో డ్రై అయిపోయాక క్లీన్ చేసేసుకోవాలి ట్యాన్ అయిపోయింది రిమూవ్ చేసుకుందాం ఇప్పుడు క్లీన్ చేస్తాం ఇందాక కిపికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మెయిన్లీ ఈ ఫోర్ హెడ్ అండ్ ఈ పార్ట్ లో ఇక్కడ అయితే చాలా ఎక్కువ ట్యాన్ ఉంది కాబట్టి ఐ థింక్ లైట్ అయిందమ్మా ఇక్కడ కూడా కంపారిటివ్లీ చాలా డార్క్ ఉండింది అంతా కూడా డార్క్ యూనిఫామ్ గా ఉండింది ఇప్పుడు ఇది చాలా ఫ్రెష్ లుక్ వచ్చేసింది క్లియర్ అయిపోయింది లైట్ అయింది ఇక్కడ కూడా లైట్ అయింది కొంత పార్ట్ బట్ 100% అంటే సేమ్ మ్యాచింగ్ కావాలంటే కొన్ని నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేస్తూ ఉంటే స్లోగా తగ్గుతుంది కానీ స్కిన్ ఇస్ గ్లోయింగ్ అన్నమాట చాలా గ్లో కనిపిస్తుంది డిఫరెన్స్ ఉంది ముందుకి ఇప్పటికీ అప్పుడు యూనిఫామ్ ట్యాన్ ఉండేది ఇప్పుడు చాలా మటుకు 60-70% లైట్ అయింది ఏరియా ట్యాన్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్కిన్కి అలాంటివన్నీ టిప్స్ చాలా చక్కగా మా సకలందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ యూ వెల్కమ్ సకలు చూసారు కదా ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి చెక్క ట్రీట్మెంట్ ఇది ఇవాళ సౌందర్య లహరి మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ మోనికా అంతవరకు సెలవు నమస్తే